సలార్ సినిమా గురించి తెలుగు రాష్ట్రాలే కాకుండా తెలుగు ప్రజలు నివసించే దేశాల్లో కూడా ఇదే చర్చ నడుస్తుంది సలార్ సినిమా ఎలా ఉంది సినిమా టికెట్ దొరకని వారు సినిమా చూసే టైం లేని వారు ఆతృత ఇది సినిమా మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే గంటల పాటు ఫ్యాన్స్ తన ఛాతి ఒప్పించే విధంగా సినిమా నడుస్తుంది హీరో ప్రభాస్ తన ఆకారానికి తగ్గట్టుగా విలన్లను ఒక్కొక్కరిని గుద్దుకొకరిని చంపేస్తాడు లెక్కబెట్టడం కూడా సాధ్యం కాదు కృష్ణంరాజు సినిమాలో పది మంది విలన్లు ఉండేవారు ఇప్పుడు ప్రభాస్ సలార్ సినిమాలో వెయ్యి మంది కనిపించారు ఆ వెయ్యి మందిని కూడా గుద్దుకొకరిని చంపి రక్తం కళ్ళ చూస్తాడు సింగరేణి గనులు చిత్రీకరణ సాగింది ఒక సమావేశంలో ప్రభాస్ డోజర్ ముందు భాగంలో ఓ విల ని కొడితే ఆ దెబ్బకు బకెట్ పల్టీ కొడుతుంది ప్రభాస్ కత్తి గొడ్డలి పిస్టల్ ఏకే ఫార్టీ సెవెన్ రాకెట్ లాంచర్ ఇలా అన్నింటితోని విలన్లను హతం చేస్తుంటాడు సలార్ సినిమాలో ప్రభాస్ ఇలా కఠోరంగా మారడానికి కారణాలు తెలుసుకుంటున్న హీరోయిన్ భయంకర దృశ్యాలు చూసి చివరికి ఆ పక్కన అతని మీ దగ్గర తాగడానికి మందుందా అని అడుగుతుంది ఫైటింగ్ సీన్లకు బెదిరి హీరోయిన్ మందు తాగినట్టు ప్రేక్షకుడు అనుకోవాలి ఫైటింగ్ సీన్లు సిల్వర్ స్టాలిన్ నటించిన మాదిరిగా వందలాది మందిని కాల్చి చంపేస్తాడు సలార్ కూడా ఇంగ్లీష్ సినిమా మాదిరిగా ప్రభాస్ అంతే కల్పిత రాజ్యంలో కత్తులు తుపాకులు అధునాతమైన ఆయుధాలు చివరికి సెల్ ఫోన్లు కూడా కనిపించాయి యాభై ఏళ్ల పైబడ్డ వారికి సినిమా బోనుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది ఒక ప్రభా స్థాయిని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయినా అతడి పర్సనాలిటీ అండ్ బాడీ లాంగ్వేజ్ యూటిలైజ్ చేసుకున్న సినిమా ఇది నిజానికి ఈ కథ మొత్తం శృతి హాసన్ చుట్టూ తిరుగుతుంది ఆమె సొంత డబ్బింగ్ పర్వాలేదు అనిపించుకున్నప్పటికీ నటిగా మాత్రం సినిమాకి ఒక ప్లస్ పాయింట్ గా నిల్వలేకపోయింది అందువల్ల భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన ఆమె పాత్ర ఒక సాధారణ క్యారెక్టర్ గా మిగిలిపోయింది పృథ్వీరాజ్ సుకుమార్ క్యారెక్టర్ సరిగ్గా ఇంటర్వ్యూల్లో వచ్చిన స్క్రీన్ తో అలరించాడు అయితే అతడు కష్టపడి చెప్పుకున్న సొంత డబ్బింగ్ మాత్రం క్యారెక్టర్ ఎలివేషన్ కు మైనస్ లా మారింది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి